సోనియమ్మ అంట మీరందరూ కూడా జై జై సోనియమ్మ అనాలి జై సోనియమ్మ జై జై సోనియమ్మ నేనేమో మార్పు కావాలంట మీరేమో కాంగ్రెస్ రావాలి అనాలి సరేనా మార్పు కావాలి 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 నేను ఇంకొక మాట కూడా చెప్తా నేను బాయ్ బాయ్ అంట మీరేమంటారు అంటారు కదా తెలుసు కదా బాయ్ 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 అందరు చేయి పైకెత్తాను అలా ఇట్లా ఊపుకుంటా బాయ్ 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 మా అక్కలు కూడా అనాలి మా అక్కలు మా పెద్దమ్మలు గాడ కూడా ఉండ్రు మా అక్కలంతా అడగాలి ఆడ మెట్ల మీద ఉన్న వాళ్ళందరు బాయ్ 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 మార్పు కావాలి మార్పు కావాలి ధన్యవాదాలు సోదరులారా ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంటే మాధవ్ గారు మన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అదేవిధంగా మైనార్టీ హైమద్ గారు సార్కు సాల్వాతో మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా హైమద్ గారు సార్కు తట్టి కడుతున్నారు అందరు దారి వదలాలి దయచేసి దయచేసి దారి వదలాలి అందరూ కాంగ్రెస్ మన రేవంత్ అన్న నిగదే దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే కాంగ్రెస్ మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు.